కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుంటి లతశ్రీ శంకర్ మాట్లాడుతూ గ్రామంలోని మెడికల్ షాపులు మినహా అన్ని రకాల వర్తక వాణిజ్య దుకాణాల సముదాయాలు సమయం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సెక్రటరీ తీర్మానంతో లాక్డౌన్ ప్రకటించామని తెలిపారు. అలాగే మన ఊరి ప్రజలు కూలీలు కానీ ఇతర అవసరాల కోసం వేరే గ్రామాలకు వెళ్ళకూడదు. అలాగే వేరే గ్రామాల నుంచి ఎవరైనా వచ్చినట్లయితే మాకు సమాచారం ఇవ్వగలరని మనవి. అలాగే మన చుట్టూ మన ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి నిర్ణీత దూరాన్ని సామాజిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోగలరని మనవి. ఇది మన గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకే కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించగలరని విజ్ఞప్తి.